కోట్లని వ్యయం చేయటం జరిగింది. సాగర్ మాలా యోజన మే ఆంధ్రప్రదేశ్ కో ఏ 3 లక్ష కరోడ్ కే అలావే 85,000 కరోడ్ రూపాయ అలగ్ సే దియా గయా హై. ఈ సాగర్ మాలా పథకం కింద తుమ్ ఏదైతే జాతీయ రహదారులపై పెట్టినటువంటి 3 లక్షల కోట్ల కంటే అదనంగా 85,000 కోట్లని ఖర్చు చేయటం జరిగింది. దో వందే భారత్ ట్రైన్ సికింద్రాబాద్ సే విశాఖపట్నం ఆర్ సికింద్రాబాద్ సే తిరుపతి ఆంధ్రప్రదేశ్ కో దేనే కా కామ్ నరేంద్ర మోదీ సర్కార్ నే కియా హై. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 2 వందే భారత్ రైళ్లని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. ఒకటి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి, మరొకటి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి. 450 కరోడ్ రూపాయ ఖర్చ్ కర్కర్ అప్నా వైజాగ్ రైల్వే స్టేషన్ భవ్య బనానే కా కామ్ నరేంద్ర మోదీ సర్కార్ నే శురు కియా హై. వైజాగ్ రైల్వే స్టేషన్ 450 కోట్ల రూపాయల ఖర్చుతో దీన్ని భవ్య రైల్వే స్టేషన్ గా నూతనంగా నిర్మాణం చేయటం జరుగుతోంది మోదీ గారి ప్రభుత్వం ద్వారా. కడప ఎయిర్పోర్ట్ కో రివైవ్ కర్నే కా కామ్ నరేంద్ర మోదీ సర్కార్ నే కియా హై. కడప ఎయిర్పోర్ట్ ని పునఃస్థాపితం చేసింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. కర్నూల్ ఎయిర్పోర్ట్ కా ఆపరేషన్ శురు హో చుకా హై. కర్నూల్ లో కూడా ఎయిర్పోర్ట్ కొత్త ఎయిర్పోర్ట్ ని ప్రారంభించడం జరిగింది ఈ సమయంలోనే. యహా పర్ వాయుసేన కా ఎయిర్పోర్ట్ థా, నయే భోగాపురం ఎయిర్పోర్ట్ కో నరేంద్ర మోదీ సర్కార్ నే మంజూర్ కర్ దియా హై. ఇక్కడ నేవల్ ఎయిర్పోర్ట్ ఉన్నది, కానీ కొత్త ఎయిర్పోర్ట్ ని భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం కావాల్సినటువంటి అన్ని మంజూరులు ఇవ్వటం జరిగింది, అన్ని అప్రూవల్స్ ఇవ్వటం జరిగింది. కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి, అమరావతి ఉస్కో స్మార్ట్ సిటీ కే రూప్ మే వికసిత్ కియా జా రహా హై. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, అమరావతి నగరాలని స్మార్ట్ సిటీ నగరాలుగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తోంది. విశాఖపట్నం ఆర్ అనంతపూర్ మే దో మల్టీపర్పస్ లాజిస్టిక్ పార్క్ బనాయే జా రహే హై. విశాఖపట్నంలో, అనంతపురంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా 2 మల్టీపర్పస్ లాజిస్టిక్ పార్క్స్ బనాయే జా రహా హై, చేయటం జరుగుతోంది. ఢేర్ సారీ కేంద్ర సర్కార్ కే సంస్థానో కో ఆంధ్రప్రదేశ్ మే లగాయా గయా హై. అనేక కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ లో పెట్టడం జరిగింది. తిరుపతి మే ఐఐటి, విశాఖపట్నం మే ఐఐఎం, మంగళగిరి మే ఎయిమ్స్, టడే పల్లి గుదమ్ మే ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి శ్రీ సిటీ, ఐఐఎస్ఈఆర్ తిరుపతి, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్, ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ కాకినాడ ఆర్ 3 నయే మెడికల్ కాలేజ్ నరేంద్ర మోదీ సర్కార్ నే దియే. ఈ విద్యా సంస్థల్లో ఐఐటి తిరుపతి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం, ఎయిమ్స్ మంగళగిరి, ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తాడేపల్లిగూడెం, ట్రిపుల్ ఐటి శ్రీ సిటీ తిరుపతి, అలాగే సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురం, ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం, అలాగే 3 మెడికల్ కాలేజెస్ కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు మంజూరు చేయటం జరిగింది. కాకినాడ మే ఏక్ డ్రగ్ పార్క్ దేనే కా కామ్ భీ నరేంద్ర మోదీ సర్కార్ నే కియా హై. కేంద్ర ప్రభుత్వం ద్వారా కాకినాడలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణానికి కూడా మంజూరీ చేయటం జరిగింది. ముజే ఏక్ బాత్ బతాయే భాయో బెనో, ఏ కశ్మీర్ హమారా హై యా నహీ హై?